తాడేపల్లిలో మంత్రి కారుమూరి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం. ఉజ్వల ఎక్సెల్ మీద కూడా కేసులు పెట్టుకునే పరిస్థితి అంటే ఒక రచ్చ క్రియేట్ చేయాలి, ఒక గొడవలు సృష్టించాలి, ఒక అలజడి సృష్టించాలని తపనతో పనిచేస్తున్నారు. తప్పితే ఇవాళ చంద్రబాబు నాయుడు మీద ఈసమంత సింపతి కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంచేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో అలాగ దగ్గర అయిపోయాడు. ఆయన ఒక కొడుకులాగా, మనవడలాగా, అన్నయ్యలాగా, తమ్ముళ్ళలాగా, మామయ్యలాగా ఇంత పనులు చేస్తూ ఉంటే ఆయన ఒక ఆయన మన పవన్ కళ్యాణ్ గారు మరి నాలుగో యాత్ర అనుకుంటున్నప్పుడు, నాలుగో యాత్ర అనేటప్పటికి అక్కడ జనం కూడా కరువయ్యారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన తిరిగినప్పుడు ఏదైతే రచ్చ సృష్టించి గొడవలు సృష్టించి ఆ ఏదైతే పొంగనూరులో మరి రాళ్ళు రువ్వించి పోలీసుల మీద రాళ్ళతోటి బుర్రలో పగిలేలా చేసి ఎలాంటి అల్లరి చేశారో ఆ అల్లరి, ఈయన యువగళంలో పచ్చి బూతులు మాట్లాడుతూ ఇష్టాంచారంగా మాట్లాడిన ఇతని మాటలు ఇప్పుడు అన్ని మాటలు కలుపుకుని ఈ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిస్తున్నారు. ఆయన యాక్టర్ కాబట్టి ఆయన స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తూ ఉంటే చదివేస్తూ ఉంటారు. ఆయనే గత 14-19లో మధ్యలో మాట్లాడాడు, నేను పశ్చిమ గోదావరి జిల్లా 15 సీట్లు మీకు అప్పచెప్తే నన్ను తిడతారా, నా తల్లిని తిడతారా, నాకు నా అన్నం తిడతారా, నా కుటుంబాన్ని తిడతారా, మీరు ఇసుక మట్టి గాది కింద పందికొక్కిలా బొక్కేస్తున్నారు. ఈ లోకేష్ పెద్ద అవినీతి పరుడు, దుర్మార్గంగా దోచుకుంటున్నాడు, మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తాను, మీ తెలుగుదేశం పార్టీ కుకుట వేళ్లతోటి తెంచేస్తాను, మీ దుర్మార్గాల్ని అరికడతాను నేను, మీ దోపిడీని అరికడతాను నేను, మీరు ఎంత దుర్మార్గంగా దోపిడీలు చేస్తున్నారని ఆయన స్టైల్లో విర్రవీగుతూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ప్లేటు పిలాయించేసి ఒక్కసారిగా ఇవాళ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ, 4 దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీ, విజనరీ ఉన్న హైదరాబాద్ని బాగు చేసిన అంటే అప్పుడు 14 నుంచి 19 దాకా చేసిన అవినీతి స్కాములు, అవినీతి మయము, 20 అట్ల మీద స్టేలు తెచ్చుకున్నాయి కూడా గుర్తులేదా పవన్ కళ్యాణ్ గారు మీకు? ఇవాళ అట్లలోనే కదా ఆయన జైలుకి వెళ్ళింది, మేం పంపగలుగుతామా జైలుకి? ఆయన వాస్తవాలన్నీ ఉన్నాయి కాబట్టి జైలుకి వెళ్ళారు. ఇంకా చాలా స్కాములు ఉన్నాయి, ఇంకా బోళ్ళన్నీ స్కాములతోటి మునిగిపోయి ఉన్నాడు ఆయన. ఇలాంటి మనిషిని మీరు వెనకేసుకొస్తూ ఆయన కొడుకుని అతని తండ్రి అనుసరించే మాటలన్నీ కూడా మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ మాట్లాడితే తాట తీస్తాను, తోలు తీస్తాను, బట్టలోపట్టు ఓడగొట్టి కొడతాను, నా తడాకా చూపిస్తే. ఇది సినిమా కాదు, ఇది నిజ జీవితం. ఈ నిజ జీవితంలో అటువంటివి ఉండవు. మీరు యాక్షన్ అనుకుంటున్నారు, మీ సినిమాలో జరుగుతాయి కానీ ఈ బయట జరగవు, మీరు చేయలేరు కూడా. మాట్లాడితే ఒకసారి అంటారు ఉంది,